అందరికీ నమస్కారం మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ప్రస్తుతం మనం ఉన్న కాలంలో స్వామి భక్తులు విశేషంగా స్పందించి వాళ్లే నెట్ ద్వారా మనకి స్వామితో వాడుకున్న అనుబంధమైన విషయాలన్నీ మనకి పంపించారు ఈరోజు మనము కాకురత్నమ్మ పొట్టేళ్ల కాంతమ్మ గంటా పరందమయ్య గారిని పరిచయం చేసుకుంటున్నాం వీరికి ఈ పొట్టేళ్ల కాంతమ్మ స్వామి వాళ్ళు ఇళ్ళు కట్టుకోవడానికి తీసుకొచ్చినప్పుడు అయ్యా ఇంకా కొంతకాలం కట్టలేరు అని చెప్పడంతో వాళ్ళ దగ్గర డబ్బులున్నా అన్నీ అన్ని సమకూడినా కూడా స్వామి చెప్పినంతకాలం మేము కట్టలేకపోయామని వాళ్ళ బావకు స్వామి ఈయన కోటీశ్వరుడయ్యా మీ ఇంట్లో పుట్టున్నాడు అని చెప్పాడు అది మాకు సరిగా అర్థం కాలేదు ఆయన కొంతకాలానికి మరణించాడు అని చెప్పింది అట్లాగే మనం వీరి భర్త గురించి ఒక విషయం సచ్చరిత్రలో రాసుకున్నాము ఆయన పేరు పెంచలయ్య స్వామి అప్పుడు గుండానికి కట్టెలు సమకూర్చేటప్పుడు ఆ అడివంతా అట్లా నరికేస్తున్నారేంది అని అడిగినప్పుడు అయ్యా ఇక్కడంతా మిద్దెలు మేడలు శనగ పండుతుందయ్యా అని చెప్పి అయినా నీకు ఇక్కడ ఏం లేదు కదయ్యా అని స్వామి అంటారు ఆ విషయము వాళ్ళకి ఎలా జరిగింది అనేది అంటే వాళ్ళ అబ్బాయికి కంట్లో పుల్ల గుచ్చుకొని చాలా ఖర్చు అవుతుంది ఇంట్లో ఆయనకి భూమి వాటా రాలేదని ఆ తర్వాత భూమి కొన్నా నిలవలేదని వారు సుధాకర్తో పంచుకుంటే ఆ విషయం మనకు తెలిసింది అట్లాగే ఈ కాకు రత్నమ్మ తనకు అనారోగ్యం వచ్చినప్పుడు తన తండ్రి విషయము కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు గంటా పరన్నా కూడా స్వామి తనెక్కడ చూశాడని స్వామి గురించి చెప్పారు ఇప్పుడు వారి మాటల్లోనే విందాం నమస్కారం నమో నమ శ్రీగురు భిహో నమ పరమ పవిత్రము పావనము శుభకరము దివ్యమైన శనివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం అద్భుతంగా స్వామి దయను రుజువు చేస్తూ నడిచే సత్సంగం ఇది ఈ చుట్టూ ఉండే విపత్కర పరిస్థితులలో కూడా స్వామిదయ ఎందరో సహృదయమూర్తులలోంచి స్వామి భక్తులలో గురించిన విషయాలను అందిస్తోంది ఆ విధంగా ఇటువంటి రోజొస్తుందని ఇటువంటి సమాచారం అందుతుందని ఎవ్వరం ఊహించలేని రీతిలో స్వామి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు నడిపిస్తారు నడిపిస్తూనే ఉంటారు ఆయన కేవలం ఈ కార్యక్రమాన్నే కాదు తనని నమ్ముకున్న వారి జీవితాలను కూడా అలాగే నడిపిస్తారు ఆర్తత్రాణ పరాయణుడు ఆశ్రిత భక్తవత్సలుడు అనాథ నిధనుడు ఆ నిరుపేదల నారాయణుడు ఆయన వెంకటస్వామి వారిని గురించి చెప్పుకునే ఈ సుమధుర అవకాశానికి ఆ మహనీయ మూర్తికి అందుకు కారణమైన ఆధ్యాత్మికతకు మహనీయమూర్తులందరికీ భరతమాతకు నమస్సుమాంజలి సోదరులారా స్వామి గురించి చెప్పుకోవటం అంటే మనం భాగవతంలో అంతఃస్తోత్రాన్ని చెప్పుకోవటం ఒక లీల చెప్పుకోవటం భాగవతంలో ఇట్లాంటి గ్రంథాల్లో అవధూతల లక్షణాలు వారు ఎలా ప్రవర్తిస్తారు ఏమిటి ఇలాంటివన్నీ ఉన్నాయి అదేవిధంగా అటువంటి ఉత్తమ సద్గ్రంథరాశులలో ఉండే ధర్మాన్ని చెప్పుకోవటం ఆ విధంగా ఆ భక్తులే స్వయంగా వచ్చి తమకు జరిగింది చెప్పుకున్నప్పుడు అది ఒక అతి ఆధునికమైన భగవల్లీల భాగవతుడి లీల భగవంతుడి లీల మహాత్ముల లీల అవుతుంది కొంతకాలానికి ఎవరైనా గన దీన్ని జాగ్రత్తగా గమనిస్తే స్వామి యొక్క అద్భుతమైన తపోశక్తి అపారమైన మానవ ప్రేమ అంతులేనటువంటి అవ్యాజమైనటువంటి ఆయన బాధ్యతతో కూడిన ధర్మ కర్మాచరణ ఎన్నో అద్భుతాంశాలు వెలుగు చూస్తాయి ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కొందరు ఉన్నారు ముగ్గురో నలుగురో ఉంటారు వారి మాటల్లోంచి కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్ని విషయాలు ఎన్ని అద్భుతాంశాలు అందులో ఇవాళ ఉదయం ఒక విషయం ఈ పరిశోధన గురించి చూస్తున్నప్పుడు ఒక ఆయనకు ఒక కలొచ్చింది ఆ కళలో స్వామి సందేశం అందింది ఆయన దాన్ని చాలా ప్రత్యక్షంగా చెప్పారనమాట అంటే మెలుకువలో ఆయన ఆ రోజు పొందలేనిది అప్పట్లో ఆయన చిన్నవాడు ఇప్పుడు ఆయన పెద్దవాడు ఇప్పుడు ఆయనకు కళలో వచ్చి స్వామి తాను చెప్పదలచుకున్న విషయాన్ని చక్కగా ఖచ్చితంగా పరిపూర్ణంగా చెప్పాడు అంటే మహాత్ములకు కాలావధులు ఉండవని తేలిపోయింది దేశము కాలము పదార్థము కాలము అనే అవధులు దాటి ఉండేటువంటి అవధూతలు ఈ మహానుభావులు ఆ విధంగా వెంకటస్వామి వారు ప్రపంచంలో చాలామందికి ఆయన ఉన్న రోజులలో అర్థం కాకపోయినా రాబోయే రోజులలో తాత్విక ప్రపంచంలో మహాత్ములలో అగ్రగణ్యంగా గ్రహించదగినటువంటి లీలలు అందడం గొప్ప విశేషం నిజంగా వ్యాసభగవానుడు దేహధారిగా ఉన్న రోజులలో వెంకయ్యస్వామి గన అవతరించి ఉన్నట్టయితే తప్పనిసరిగా ఆయన వారి చరిత్రకు అక్షర రూపం ఇచ్చుండేవాడు వాల్మీకి మహర్షికి గన వెంకయ్యస్వామి గురించి తెలిసి ఉంటే తమ రామాయణ కథనంలో మరొక మహాత్ముడి గురించిన ఒక ప్రస్తావన ఉండేది అదేవిధంగా కాళిదాస మహాకవికి తెలిసి ఉన్నా ప్రఖ్యాతమైన ఏ కవివరుడు భక్తవరుడు మహనీయమూర్తి ఎవరికి తెలిసినా అద్భుతమైన రీతిలో వారందరూ ప్రపంచానికి వివరించి ఉండేవారు అంతటి దివ్యత్వం అంతటి ఘనతరమైనటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యము సర్వజన హితము సామరస్యము స్వామి లక్షణాలు ఆ విధంగా ఆయన ఒక ఎంత చెప్పుకున్నా తరగనిది ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు వేయి తలలున్నాయని చెప్పుకునే ఆదిశేషుడు చెప్పడం ప్రారంభించినా కూడా పూర్తి కానిది స్వామివారి దివ్యలీల ఎందుకంటే సముద్రంలో అలలు ఆకాశంలో నక్షత్రాలు భూమి మీద ఇసుక రేణువులు సంధ్యకాల పూట సహజ వర్ణాలు ఎలా వైవిధ్య భరితంగా ఉంటాయో అందే కొద్ది చూచే కొద్ది చూచే కొద్ది స్వామివారి లీలలు అంత అద్భుతంగా దృశ్యమనం అవుతూ వస్తున్నాయి అది ఆయన కరుణ వల్ల జరుగుతున్నటువంటి అద్భుతమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎంతోమంది ఆయనతో రకరకాలుగా ప్రవర్తించారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఆ అది గ్రహించి చూశారు ముఖ్యంగా ఇప్పుడు మామూలుగా చదువుకునే కురవాడు ఒక యూనివర్సిటీలోనో ఐఐటిలోనో ఇంకోదర ఉండేవాళ్ళు యువతి యువకులకు అసలు జన్మ ఉందా మరణించినవాడు మళ్ళీ పుడతాడా ఈరోజు మనం పుట్టడానికి ముందు జన్మలోంచి వచ్చామా దానికి రుజువే ఉంది మోడ్రన్ సైన్స్ చెప్పదు కదా ఇలా అంతా అనుకుంటారు కానీ భారతీయ ఋషులు దాని గురించిన అసలు ప్రశ్న ఆన్సర్ ఏమీలా ఉంది మేము దర్శించాం అది స్పష్టం నువ్వు కూడా అంతే అని చెప్పారు అక్కడ ప్రశ్నకే అనుమానానికే అవకాశం లేదు వాళ్ళ జ్ఞానావధిలో దాన్ని చూశారు చెప్పారు అంతే ఎన్మో ఉన్నదా లేదా అంటే ఆధునికమైనటువంటి రీతులలో పరిశోధన చేసిన ఒక డాక్టర్ మోడీ ఒక శామ్యుల్ అలెగ్జాండర్ లేకపోతే ఇంకొక దేశాల్లో పరిశోధన చేసిన అనేక మంది లైఫ్ ఆఫ్టర్ లైఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ లాంటివి ప్రయత్నించినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు కొన్ని వందల పుస్తకాలు వచ్చాయి వాటిలో ఎక్కువ భాగం పునర్జన్మం సమర్థించాయి సమర్థించాయి అంతగాదు అసలు అవకాశమే ఇవ్వలేదు ఋషులు ఏం చెప్పారు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అని చెప్పారు అదేవిధంగా జన్మ నిశ్చయం భగవద్గీత నిరూఢిగా చదువుతుంది వాసాం సి యథా విహాయ నవాని గృష్ణాతి నరోపరాణి యథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి అని ఊహిస్తుంది దేహం విడుస్తుంది శిథిలం అయితే మళ్ళొక దేహం వస్తుంది అనివార్యమైన ఈ విషయం గురించి ధీరుడైన వాడు మోహము చెందడు బాధపడ్డు అని చెప్తాడు అంటే అది విస్పష్టం దాంట్లో ప్రశ్నకు దేనికి తావులేదు నువ్వు కూడా ఆ జ్ఞానాన్ని పొందితే నీకు అర్థమవుతుంది దర్శాలు ఫలానా కొండ మీదకెక్కితే ఇంత విస్తారమైన ప్రపంచం కనిపించినట్టు అదేవిధంగా అంత జ్ఞాన పరిధికి వెళితే నీకు అది తెలుస్తుందని అందులో ఎదురులేనటువంటి మహనీయమూర్తులలో అటు సాయినాథుడు అంతకు ముందున్న మహనీయమూర్తులు ఆధునిక కాలంలో వెంకయ్యస్వామి అగ్రాసనలో నిలుస్తారు ఆయనకు ప్రతి జీవి యొక్క పూర్వాపరాలు విస్పష్టంగా తెలిసి ఉంటాయి చాలా విస్పష్టంగా తెలిసి ఉంటాయి ఆయన తోట కూడా తిరిగిన వారికి చెప్పారు ప్రతివాడికి చెప్పాడు ఆయన చాలా సందర్భం వచ్చిన వచ్చినప్పుడల్లా ఆయన అది విడవలేదు ఈనాటి నీ స్థితికి ఏ పరిస్థితి కారణమో చెప్పారు ఒక సామాన్య స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ఇక నడువు నొప్పులు తగ్గలేదండి లేదో ఈ కాలు నొప్పి నడువు నొప్పి తగ్గలేదు అంటే చెప్పాడు అమ్మ ఒక వడ్ల కొట్టులో బావు బియ్య ఆకలికి ఓడ్లు తింటోంది వెంటనే కర్కశంగా కారుణ్య రహితంగా పోయి దయ లేకుండా పెద్ద కర్ర తీసుకుని దాన్ని నడుం కొట్టావు అది జీవించినంతకాలం బాధపడింది దాని పర్యవసానం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు కాబట్టి నీవు ఉన్నంతవరకు ఈ నొప్పు ఉంటుంది అని చెప్పారు అయితే అక్కడ కనుక ఆమె ఒక సత్సంగానికి వెళ్ళి ఒక ధర్మం తెలిసి ఆయన పాదాలు పట్టుకుని తండ్రి దీనికి పరిష్కారమేమి అని అడిగి పశ్చాత్తాపడి మళ్ళీ ఏ జన్మలోనూ అలా చెయ్యనంతగాన ఆమె మారి ఉంటే వెంటనే భీమాజీ పాటిల్ అనే సాయి భక్తుడికి ఆయన ఎలాగూ పరిష్కారం చెప్పారో అలా చెప్పు ఉండేవారు అదేవిధంగా వెంకటేశ్వామి ఎంతోమందికి చెప్పినట్టు ఒక పరిష్కారం సూచించి ఉండేవారు ఆ విధంగా చేసి వాళ్ళను విముక్తులు కూడా చేయగల సామర్థ్యం వారికి ఉన్నా ఉపయోగించుకునేటటువంటి పరిపాకం ఆనాటి చుట్టూ ఉన్న భక్తులకు లేకపోవటం మనం ఈ చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటాం ఆనాటి వారు అలా అనుకోవటం కాదు ఈనాడు మనం ఎలా ఉండాలో ఎలా ఉన్నామో ఎలా ఉండడం శ్రేయస్కరమో తెలుసుకోవటం మన విధి మన కర్తవ్యం అది మన బాధ్యత అదేవిధంగా ఈరోజు మనం ఈ ఈనాటి సంఘటనలు కానీ మనం చూసినట్టయితే ఇందులో మనకు పొట్టేళ్ల కాంతమ్మ అనే పెద్దావిడ ఒక మాట చెప్పింది అదేమిటి వాళ్ళ బావకు ఆయన ఉన్నట్ట ఆయన ఆరోగ్యంగా లేకపోతే అప్పుడు స్వామి అతని పూర్వాపరాలు ఎరిగి ఆయన కోటీశ్వరుడు నాగిరెడ్డి మనమడు మీ ఇంట్లో పుట్టాడు అన్నాడు అంటే అతడు వెనక జన్మలో అయి అయ్యుండొచ్చు లేదు రాబోయే జన్మలో కాబోవచ్చు ఏది ఏమైనా మధ్యలో వచ్చి కొద్ది కాలం ఉండిపోయేటువంటి వాళ్ళ గురించి చెప్పారనమాట మా చిన్నతనంలో ఒక కథ చెప్తూ ఉండేవాళ్ళు సాధారణంగా ఇప్పుడు పుట్టిన బిడ్డలు బాల్యంలో చనిపోవడం చాలా అరుదు ఎందుకంటే వైద్య సదుపాయం ఉంది ప్రతివారికి కొంచెం జాగ్రత్త తెలిసింది అప్పట్లో పల్లెల్లోనే ఇళ్లలోనే ప్రసవాలు అయ్యేవి మంత్రసానలో వీళ్ళు చేసేవారు అందుకని బిడ్డ పుట్టినప్పుడు కొన్ని రోజుల పాటు ప్రతివారు చాలా ఇదిగా ఉండేవారు చాలామంది బిడ్డలు బాల్యంలోనే మరణించేవారు అప్పుడు అనుకునేవారు ఏ జన్మలోనో అంత ఆముదం బాకీ ఉండి శ్రమ బాకీ ఉండి జన్మకు వచ్చారు అయిపోయింది వెళ్ళిపోయారు అని అనుకునేవారు అంటే అదేవిధంగా రుణానుబంధం వల్ల వచ్చి అది అవగానే వెళ్ళిపోతారు అని భావించేవారు అటువంటి విషయాన్ని చెప్పారు అదేవిధంగా ఇంతకుముందు మనం అనేకసార్లు చెప్పుకున్నట్టు ఇందుకూరుపేటలో ఒక చిన్న పాపను చూసి ఈమె మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదయ్యా అని చెప్పారు ఆయన మన ఇంట్లో ఎక్కువ రోజులు ఉండదు ఆమె వెళ్ళడానికి ఇంకొక చోట ఎదురు చూస్తోందని ఆ పసిపాప హఠాత్తుగా మరణిస్తుంది స్వామి చెప్పినట్టు ఎక్కడ ఏ బంగారు ఉయ్యలలో ఉగడానికో అదేవిధంగా మనకు కలువాయిలో మరో సంఘటన తెలిసింది ఒకరు మరణించారు స్వామి చెప్పారు విజయవాడలో పలానా వారి ఇంట్లో ఆ బిడ్డ పుట్టిందని అప్పుడు వాళ్ళమ్మ సోకిస్తూ విపరీతంగా బాధపడుతుండేది ఒకసారి స్వామి దగ్గరకు తీసుకురాగానే స్వామి అన్నారు నీవు ఇక్కడ ఏడిస్తే ఆ ఉయ్యాల్లో ఆ బిడ్డ అక్కడ ఏడుస్తుంది ఎందుకనంటే నీకు ఆమెకు సూక్ష్మతర జన్మాంతర సంబంధం పోలేదని సూచించారు ఇటీవల ఆధునికంగా శాస్త్రజ్ఞులు శాస్త్రతత్వ వివేచన గల వరకు మాటలు చదువుతారు అదేమిటంటే మనం అందరం ఇప్పుడు మనకి ఫోన్లు ఇల్లు ఏ వసతి లేదు ఎవరో ఒకరితో పని ఉంది లేదు వాళ్ళకి ఆ విషయం తెలియచేయాలి లేదు వాళ్ళు రావాలి అనుకున్నాం అనుకోండి అట్లాంటి పరిస్థితుల్లో మనం గాఢంగా భావించి చేసేప్పుడు ఆ విషయం విచిత్రంగా వాళ్ళకి తెలిసి ప్రతిస్పందించడం మన జీవితాల్లో చాలాసార్లు జరుగుతుంది అట్లా జరగడాన్ని టెలిపోర్టేషన్ అంటారు అంటే ఒక అంతఃస్ఫురణ సహజ ప్రజ్ఞ జరగడం అనమాట అంటే తెలియకుండానే మానవ జీవితాల్లో జరిగే సంభవం అది ఆ విధంగా వెంకట స్వామి చెప్పారు నీవుగానే ఇక్కడ ఏడ్చావో నీ యొక్క ప్రభావంలా బిడ్డ అక్కడ నీ బిడ్డ లక్షణమైన చోట పుట్టిన బిడ్డ ఏడుస్తుందని అంతే అమ్మ ఏడోడ మానేసి అంటూ ఆమె కొడుకు జ్ఞాపకం చేసుకుని మనకు చెప్పాడు అంటే ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు మనగనం ఓపికని చెప్పుకుంటా ఉంటే ఎన్ని రోజులైనా అలా చెప్పుకోవచ్చు అన్ని సంఘటనలు చెప్పారు తనతో కూడా తిరిగినటువంటి ఒక భక్తుడు అన్నాడు ఏంది స్వామి ఈ బతుకు అంటే ఆయన దృష్టిలో స్వామి ఉన్నాడు కాబట్టి తనకు అన్నీ ఉండాలి ఉంటాయని అప్పుడు ఆయన నాడు పోయిన జన్మలో మనం వెంకటగిరి రాజా గారింట్లో ఉన్నామయ్యా సుఖాలు విలాసాలు భవంతులు అనుభవించాం ఈ జన్మలో ఇలా ఉన్నాం పై జన్మ ఇంతకంటే నీకు మెరుగ్గా ఉంటుందయ్యా అని హామీ ఇచ్చిన అతనికి బాధ తగ్గల స్వామి మీద యాష్టపోవడం మానల కానీ స్వామి మాత్రం అలా కాలపు గతులు దాటి తనదైన శైలిలో సాగిపోయి ఉంటారు అట్లాగే సాగుతూ ఉంటారు అందుకని మన అందరి గురించి ఆయనకు తెలుసు ఆయనకు తెలిసింది అంతా వివరించినా ప్రయోజనం లేని మన బ్రతుకులు చూసుకొని మనం జాగ్రత్త పడవలే అందుకని జన్మాంతర జ్ఞానం స్వామికి అసలు అలవోక అయినటువంటి విషయం అన్నమాట అదేవిధంగా ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా చాలామంది స్వామి గుండె వేయడాన్ని విమర్శించేవారు సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం ఎవరైనా ఒకరు వాళ్ళ వల్ల ఎవరికీ నష్టం లేనప్పుడు ఎంతో కొంత ప్రయోజనం ఉన్నప్పుడు సూక్ష్మంగా గ్రహించి నమస్కరించు గన నమస్కరించ బుద్ధి వేయకపోతే మౌనంగా తలం వెళ్ళు అనవసరంగా నిందించి బాధించి వాళ్ళ హృదయాలలో ఏదో ఒకటి గుచ్చి బాధించాలనే భావన వద్దు హింస ఎప్పుడు అనారోగ్యకరమే తప్పే ఇది మన ధర్మం ఇప్పుడు స్వామి ఎక్కడో ఎండిన చెట్లు కొట్టో మూల చెట్లు తీసుకొచ్చో వాటన్నిటినీ తీసుకొచ్చి ఎవ్వరికీ ఇబ్బంది లేని రీతిలో గూండ వేస్తాడు వేస్తాడు ఆ అగ్నిహోత్రం సర్వజీవహితం అని ఆయన చెబుతాడు అడిగితే ఎవ్వరికీ ఇబ్బంది లేదు దానివల్ల ఆ ధర్మం తెలిస్తే అందరికీ శ్రేయస్స్తుంది నీకు ధర్మం తెలియదు నిందించాల్సిన అవసరం ఏంటి కానీ చాలామంది నిందించేవాళ్ళు ఏమనే వాళ్ళు తెలుసా పొలంలో పనిచేసి వస్తే ఎండుకట్టెలు ఎక్కడా దొరకకుండా చేస్తున్నారో చెట్లు చెట్లన్నీ కొట్టి వేసేస్తున్నారో ఈ విధంగా వేస్తే అన్న ఎండుకట్టు దొరకకపోతే మేమంతా ఎట్లా బతకాలో మా పొయ్యిలో అట్లా మడించుకోవాలి ఇలా మాట్లాడారు ఎంతలా విస్తారమైన ప్రపంచంలో స్వామి వెలిగించే గుండానికి అయ్యే ఖర్చు ఎంత వాళ్ళు ఏమన్నా నిన్ను అడిగారా ఏమీ లేదు కానీ వీళ్లకు దూషించి బాధించే స్వభావం వాళ్ళ సొంతం అట్లా బాధించినప్పుడు వాళ్ళ అంతరంగాన్ని బట్టి వాళ్లకు వాళ్లకు లభించే ప్రతిఫలం ఫలితం ఉండేది ఎప్పుడు కూడా సాధువుని దూషించటం సాధువును బాధించటం వ్యర్థంగా పోదని చెబుతారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఎవరు వాళ్ళ సాధువులా కాదా మనకొద్దు బాధించటం హింసించటం మాటతో మనసుతో ప్రవర్తనతో మానాల చేసావా దానికి ప్రతిఫలం ఉంటుంది ఎంత చిన్న విషయానికి ఒక ఆయన ఉన్నారు అక్కడ స్వామి దగ్గర అందరు కూర్చున్నారు ఆ జ్ఞానపూర్ణుడు నిరతాగ్నిహోత్రుడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన వెలుగుతున్నాడు జ్ఞానతేజంతో అప్పుడు ఒకడు గొప్ప కోసం అన్నాడు రే అని ఒరే అనడల్లో అవతల తక్కువ తాను ఎక్కువ అనే అహంస్ఫూర్తితో ఊడిన కండకావరం పోగురుంది అనగానే అదే అయితే ఏదో ఒకటి అంటాం ఆయనలే ఆయన ఏమన్నారు అయ్యా అన్నారు వెంకట స్వామి ఎవరయ్యా ఒరే అన్నది అన్నారు ఫలానా రమణీయ స్వామి అని ఏదో అన్నారు అంటే అయితే ఆయనకు మూడు వందల పాపం రాయయ్యా అన్నారు ఒక కాగితం తీసుకుని ఎవరో రాశారు స్వామి చెప్పారు రాశారు పక్కనున్న ఒక మీ వంటి ఒక తెలివిగలవారు ఒకరు ఒక మాట అడిగారు స్వామి అది ఏం చేస్తే పోద్ది అని అనుభవిస్తే పోద్ది అన్నారు దానికి ఒక వ్యాఖ్యానం చెప్పుకున్నాం మనం మూడు వందల పాపానికి లెక్క అని స్వామి చెప్పిన లెక్కలకు ఆధారం ఏమిటి అని జీవితం అంటే కాలం కాలం అంటే శ్వాస నీ ప్రాణం ఎన్నిసార్లు అయినటువంటి గాలిని పీలుస్తుందో ఆ విధంగా మూడు వందల సార్లు గాలి పీల్చినంతసేపు నీ మనసు దానివల్ల గాయపడి తీరుతుందని బ్రహ్మశిలాక్షరంలాగా రాసి ప్రమాణపత్రం ఇచ్చిన గనుడు ఆయన అంటే ఎంత చిన్న హింస ఎంత పాపం దోషం బాధను నీకు ప్రసాదిస్తుందని సత్కార్యం కూడా అంతేగా ఇప్పుడు క్రూరంగా ఉన్నాడు ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడని అహంకరిస్తున్నాడు సాధువు అయిన స్వామిని ఆయన పక్క వాళ్ళని దూషిస్తున్నాడు ఏ జన్మలోనూ ఒక సాధువుకు అర్ధ రూపాయి ఇచ్చాడు ఆ పుణ్యఫలం వల్ల మనం వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని వద్దాం వాకిట్లో తిడతా ఉంటే ఉండి కొద్దిసేపై అయిపోయిందయ్యా అని వచ్చారు భగవదాదేశాన్ని పాటించే సాధువు అలా ఉంటాడు అటువంటి సాధు సజ్జనులను అర్థం చేసుకోవాలంటే మనకు అటువంటి సత్సంగము పారాయణ వల్ల వచ్చినటువంటి సంస్కారము అటువంటి లక్షణాలు మనం అన్వయించుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అంతేగాని ఒకవేళ ఎట్ట అట బాధిస్తే ఏమద్ది ఆ బాధకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది అందుకని ఎప్పుడు సాధువుల్ని సాధు ఎవరిని బాధించకూడదు ముఖ్యంగా సాధు సత్పురుషుని బాధిస్తే దాని ఫలితం మరింత తీవ్రంగా ఉంటుంది అందుకని ఎందుకు ఒకడు అడిగాడు స్వామే ఈ వాటన దీని అంతా నరికేస్తే ఎట్లా అందరికీ అని స్వామి నెమ్మదిగా అన్నాడు మనస్సుకు జవాబు చెప్తున్నాడు ప్రశ్న కాదు అయ్యా ఈడంతా శనగ పండద్దయ్యా మిద్దెలు మేడలు వస్తాయ్యా అయినా ఇక్కడ నీకేమీ లేదు కదయ్యా అనవసర జోక్యం చేసుకొని నింద ఎందుకయ్యా అని కొరవ ఆ తర్వాత అతను ఏమనుకున్నా అంటే అది నిందించే స్వభావి లక్షణం అందుకని సాధువులతో చెలగాటం నిప్పుతో ఆడినట్టు ఆడకూడదు నిపుత ఆడితే కాలుతుంది సాధువులతో దాని ప్రతిఫలాన్ని మనం అనుభవించక తీరదు అని జాగ్రత్తగా ఉండమనే గొప్ప సందేశం ఈనాటి మన సత్సంగంలో అందుతుంది కాబట్టి సోదరులరా పరమ పావనమైన స్వామివారి దివ్యత్వాన్ని మనం ఆయన కరుణతో ఆస్వాదిద్దాం మన జీవితాలను సుసంపన్నం చేసుకుని ఆయన దయవల్ల సమస్త మానవాళి పురోగమించాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆధ్యాత్మిక పదంలో అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ స్మరిస్తూ నమస్కరిస్తూ సత్సంగాన్ని కొనసాగించుకుంది